చంద్రబాబు నాయుడు కొన్ని మాటలు మాట్లాడాడు, అవి కూడా ఉటంకిస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర టెండర్ ఉంది, టెండర్ షెడ్యూల్ ఉన్నాయి, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. ఏమీ చంద్రబాబు నాయుడు లాగా దాచిపెట్టాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి విషయంలో అన్ని విషయాలైనటువంటి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటే 7 ఏళ్ళకి తగ్గించారు, దానికి సంబంధించిన ఒక పచ్చి అబద్ధం మాట్లాడాడు. అదే కంపెనీకి ఉండాల్సినటువంటి ఉత్పత్తి సామర్థ్యం, ప్రొడక్షన్ కెపాసిటీని తగ్గించి ఆ తగ్గించినటువంటి దానివల్ల ఇవన్నీ జరిగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారని చెప్పాడు. ఏదైనా సరే 7 ఏళ్ళ అనుభవం ఉంటే, ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఒక డైరీ ఫీల్డ్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలనేటువంటిది మేము తీసుకొచ్చినటువంటి నిబంధన, మేము తీసుకొచ్చినటువంటి నిబంధన. నీ హయాంలో ఉన్నటువంటి నిబంధన డైరీ ఫీల్డ్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్పి నీ హయాంలో ఉంటే, మేము వచ్చిన తర్వాత ఆ నిబంధన సడలించి 5 సంవత్సరాల డైరీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 2023లో మేము పిలిచినటువంటి టెండర్లో మరింత కఠినతరం చేశాం. ప్రతి విషయంలో కూడా డైరీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, నీ హయాంలో 7 ఏళ్ళు ఉంటే అది 5 సంవత్సరాల డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి, అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు, నీ దగ్గర నేషనల్ టెండర్లకు సంబంధించి అంటే జాతీయ స్థాయిలో ఎవడైనా పార్టిసిపేట్ చేసేటువంటి దాంట్లో పాల సేకరణ సామర్థ్యాన్ని 4 లక్షల లీటర్లకు పెంచాం. ప్రతిరోజు ఉండేటువంటి సేకరణ నెలకు కనీసం 360 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని చెప్పని ఈరోజు మేము చేశాం. నెలకి ఏదైతే మనం ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ ఉందో, అది గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 240 టన్నుల ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉంటే సరిపోతుంది అని చెప్పి నువ్వు ఇస్తే, దానిని 50% అదనంగా పెంచి వాటికి సంబంధించి 360 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలి అని చెప్పి ఆ నిబంధనని తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము. ఎందుకంటే నువ్వు చెప్పావు ఉన్నటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలను సులభతరం చేసి దాని ద్వారా ఎవరంటే వాళ్ళకి ఇచ్చి ఇటువంటి అపచారాలకి వీళ్ళు పాల్పడ్డారని నువ్వు మాట్లాడుతున్నావు, కాబట్టి నీకు తెలియాలనేటువంటి ఆలోచనతో చెప్తున్నా, 240 టన్నులు నెలకు సామర్థ్యం ఉంటే సరిపోతుంది అంటే దాన్ని 360 టన్నులకు పెంచాం. దాన్ని దీనికి సంబంధించినటువంటి దాంట్లో 1 సంవత్సరం డైరీ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలంటే 5 సంవత్సరాల డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి పెంచాం. అదేవిధంగా 7 ఏళ్ళ టర్నోవర్, నీ హయాంలో 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలు ఆ కంపెనీకి, ఆ కంపెనీకి మనం ధారాదత్తం చేసింటే 150 కోట్లు కాదు 500 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సామర్థ్యం ఉండాలి సంవత్సరానికి అని చెప్పి 3 రెట్లు అధిక సామర్థ్యం కలిగినటువంటి వాటికి ఇవ్వాలని చెప్పి ఆ నిబంధన తీసుకొచ్చినటువంటిది మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి. అదేవిధంగా ఈరోజు 7 ఏళ్ళకి ప్రతి 7 ఏళ్ళకి 5 వేల టన్నులు ఉత్పత్తి ఉండాలని చెప్పి ఈరోజు నిర్దేశించాం. దాని ప్రకారం మార్గదర్శకాలు తయారు చేశాం, దాని ప్రకారం టెండర్లు విడుదల చేశాం, దాని ప్రకారం వచ్చినటువంటి వాళ్ళకి టెండర్లు ఇచ్చాం. ఈరోజు నువ్వు అడుగుతున్నావు, చంద్రబాబు చెప్తున్నాడు 320 కేజీలకి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు నంగనాచి మాటలు, ఎందుకంటే హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నీలాగా ఊడ్చుకోవాలా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామేమో తెలియదు కానీ 320 కేజీ, నేను అడుగుతున్నా 320 రూపాయలకి నెయ్యి ఎలా వచ్చింది అన్నావే, నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత? ఆ రోజు 273 రూపాయలకి కొనుగోలు చేసి నీ హయాంలో కేజీ నెయ్యి 273 రూపాయలకి కొనుగోలు చేశావు. ఇకపోతే నందిని నెయ్యి ఎంత కొనుగోలు చేశావు? 306 రూపాయలకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ నెయ్యి 306 రూపాయలకు కొనుగోలు చేశావు. చివరికి నువ్వు దిగిపోయే సంవత్సరం కూడా నువ్వు కొనుక్కున్నటువంటి రేటు 320 రూపాయలే. ఎందుకంటే రేటు ఎంత ఉంది అనేటువంటిది రిటైల్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, బల్క్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, ఒక్కొక్కరికి డెలివరీ మెకానిజంలో ఒక్కొక్క రేటు ఉంటాయి. ఈరోజు ఒక్కసారి అమెజాన్లు కొట్టి చూడండి, నెయ్యికి సంబంధించి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. జియో మార్ట్లో కొట్టి చూడండి, రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. ఈరోజు చూస్తే ఇది బ్రిడ్జ్ గోవాలా అనేటువంటి దాని కంపెనీకి సంబంధించినటువంటి ఈరోజు పెట్టినటువంటిది, నీకు 1 కేజీ కావాలన్నా కూడా బల్క్లో కాదు, 1 కేజీ కావాలన్నా సరే ప్యూర్కి మీరు ఎటైనా సరే 399 రూపాయలకు ఇస్తాను నేను కేజీ నెయ్యి అని చెప్పి, అంటే డెలివరీ ఛార్జెస్తో సహా 399 రూపాయలకి నేను నెయ్యి ఇస్తానని చెప్పి ఈరోజు ఉన్నటువంటి ఉన్నటువంటి రేటు. కాబట్టి నువ్వు 1 కేజీ 399 రూపాయలకి ఇవ్వాలన్నప్పుడు టన్నులు, 1000 టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చెప్పగలను. ఒక సీజన్లో పాలు ఎక్కువ వస్తాయి, ఒక సీజన్లో పాలు తక్కువ వస్తాయి, పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్లో ఒక రేటు ఇస్తారు, పాలు తక్కువ కొన్నప్పుడు ఒక రేటు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహాభేదావు అయినట్టుగా ఆ రేటుకి ఎంత కొంటారని చెప్పి మాట్లాడావు.
కాబట్టి రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీటీడీకి సంబంధం లే, టెండర్ల ప్రక్రియ అవసరం లే, బాబు గారు ఎంత చెప్తే అంత అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రిమండలిలో తీర్మానం చేయించి లేదా జీవో విడుదల చేయించి మరి మొత్తం ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు రేపటి నుంచి టెండర్లు వద్దు ఏమొద్దు ఆయన నోటుకుండా వచ్చినటువంటి రేటు ఎంత ఉంటే అంత అని చెప్పి ఒక పద్ధతి పాడు లేకుండా నువ్వేమన్నా నిర్ణయం తీసుకోదలుచుకున్నావా? అటువంటి నిర్ణయాన్ని ఏమన్నా నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే చెప్పు కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసేద్దాం, దానికి సంబంధించి మీ మంత్రుల చేత నీకు ధైర్యం ఉంటే కేబినెట్లో ఒక సమావేశం ఏర్పాటు చేయించి మొత్తం ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకుంటాడు, ముఖ్యమంత్రి గారి రేటు నిర్ణయిస్తాడు, ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలనో ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించు. పోతే ఈరోజు ఏదైనా సరే దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం నడుచుకుంటాం. అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం విషయంలో ఎవరు కూడా రాజీ పడేటువంటి విధంగా ఎవరు ఆలోచన చేయరు, ఆలోచన చేసినటువంటి అవసరమే ఉండదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో మామూలుగా నువ్వే సర్టిఫై చేస్తే సరిపోయేటట్టుగా గతంలో అంతా నువ్వే ఇచ్చినట్టుగా నువ్వే సర్టిఫై చేసుకుంటా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడివి, ఈరోజు నందిని నెయ్యి గురించి మాట్లాడాడు, మేము ఉన్నప్పుడు మొత్తం నందిని బ్రాండ్ నెయ్యి అని మాట్లాడాడు. నేను అడుగుతున్నా 2015 నుంచి 2019 వరకు ఎన్ని సంవత్సరాలు నువ్వు నందిని బ్రాండ్కి సంబంధించినటువంటి నెయ్యి వాడావో దాని మీద సమాధానం చెప్పు. 6 నెలలకు మించి నువ్వు వాడావా? 2015 2019 మధ్య మా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం నీకు కావాల్సినటువంటి ఆధారాలన్నీ చూపిస్తాం, ఎవరు ఎల్1 వచ్చారు, ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు రివర్స్ టెండర్లో పార్టిసిపేట్ చేశారు, అన్ని 2014 నుంచి 2024 దాకా ఇస్తాం. నీ హయాంలో నువ్వు మన నీలిగి మాట్లాడతా నంది బ్రాండ్కి సంబంధించి కాకుండా ఎందుకు మిగతా బ్రాండ్కి పోయావు? నీ హయాంలో ఎందుకు వాడలేదు నువ్వు నంది బ్రాండ్ అంటే ఎదుటోడికి చెప్పేదానికి నీతులు ఉంటాయా? నువ్వు నేను నీతి మాలనండి, నేను మీకు ఎదుటోళ్ళకి మాత్రం నీతులు చెప్తానని చెప్పి చెప్పదలుచుకున్నావా? దానిలో భాగంగా నువ్వేం చెప్పావు? దానికి సంబంధించి నెయ్యి సప్లైలో కూడా ఎన్ని అబద్ధాలు చెప్పాలని అన్ని అబద్ధాలు చెప్తే ఈరోజు మా చూసినటువంటి దాని ప్రకారం చెప్పు. నేను కాదు ఇన్ని సంవత్సరాలు మొత్తం నేను నెయ్యి నంది బ్రాండ్ నెయ్యిని వాడానని నీ నోటుకుండా రాగలదా చెప్పగలవా? కానీ నువ్వు మొన్న ఏం చెప్పావు నంది బ్రాండ్ వాడకుండా మిగతా బ్రాండ్లు ఎందుకు వాడారు, నీ హామీలో నువ్వు ఎందుకు వాడలేదు ముందు దానికి సమాధానం చెప్పు. అంటే జనాల దృష్టి మరల ఏదో జరగరాని జరిగిపోయిందని చెప్పి చెప్పడానికి మీ కొడుకే ఉన్నాడు ముఖ్యమంత్రి అనేవాడు కేవలం ఈవోని మంచివాడిని చూసి నిర్మిస్తాడు అన్నాడు. ఆ నియామకం ఒక్కటే ముఖ్యమంత్రి తీసుకునేటువంటి చర్య అన్నాడు. అటువంటిది సిగ్గు ఎగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే నీ కొడుకు చెప్పినటువంటి మాటే మాకు సంబంధం ఉండదు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు కాబట్టి సమర్థవంతమైనటువంటి అధికారిని అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని నియమించేదే మా బాధ్యత అని చెప్పాడు అంటే నువ్వు నిస్సిగ్గుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నావంటే నీకు రాజకీయంగా పబం గడుపుకోవడానికి రాజకీయంగా విమర్శలు చేసి ఏదో ఒక విధంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు అర్థం ఉందా లేదా? కాబట్టి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఇంతమంది ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా దేవుడు లాంటి పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఆయన్ని కూడా అడ్డు పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడేటువంటి పరిస్థితి రావడం నిజంగా దౌర్భాగ్యం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.